ఆరోపణలు చేసింది అలాగే బీజేపీ జనసేన కూడా తెలుగుదేశం ఆరోపణలకు వంత పడాయి వాస్తవంగా ఈరోజు భక్తులు వచ్చారు వాళ్ళేమి దొంగఓట్లు వేయటానికి రాలేదని వైసీపీ దబాయిస్తోంది కానీ మొత్తంగా యాభై ఏడు వేల బస్సులు దింపారు ఆ దింపిన దాంట్లో బస్సుకి ముప్పై ముప్పై మందిని వేసుకున్నా కూడా ఇప్పుడు జరిగిందంతా పదిహేడు లక్షలు అనుకుంటాను వెంకటరెడ్డి గారు చెప్తారు తర్వాత పదిహేడు లక్షలు అదంతా కూడా బస్సుల ద్వారా వచ్చిన భక్తుల రూపంలో వచ్చిన దొంగ ఓటర్లు వేశారనేది తెలుగుదేశం ప్రధాన ఆరోపణ అసలు ఈ విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భవిష్యవాణి వినిపించారు ఆయనకు నిన్న రాత్రి తెలిసిపోయింది దొంగ ఓట్లు వేస్తున్నారు తిరుపతిలోని మరి అంటే పన్నెండు గంటల ముందస్తుగా ఆయన తెలుసుకోగలిగారంటే ఖచ్చితంగా ఈ పోలింగ్ తర్వాత ఇక్కడ విజేత ఎవరో కూడా ఆయనకు తెలిసిపోయి ఉంటుంది కానీ ఆ విషయం ఆయన ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆయన చెప్పలేదు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైటప్లో మనతో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి వైసీపీ జాయింట్ సెక్రటరీ నమస్తే వెంకటరెడ్డి గారు అలాగే కృష్ణాంజనేయులు గారు విజయవాడ నుంచి పొలిటికల్ అనలిస్ట్ కేపిరావు గారు విజయవాడ నుంచే పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపట్లో కెఎస్ ప్రసాద్ ఆయన కూడా జాయిన్ అవుతారు వెంకటరెడ్డి గారు నిజం చెప్పండి ఎన్ని ఓట్లు రిగ్గింగ్ చేశారు మీరు తిరుపతిలో మీరు ఇంతమంది కొన్ని లక్షల మంది ప్రేక్షకులు వాచ్ చేస్తున్నారు మీరు రీజన్ చెప్పాలి మీకు అంత అసలు అవసరమే వచ్చింది మీరు ఐదు లక్షల మెజారిటీ మీరు తెచ్చుకుంటా ఉన్నప్పుడు ఇన్ని వేల బస్సులను దింపి బస్సుకు ముప్పై మందిని చొప్పున దొంగ ఓట్లు వేయించడానికి ఎందుకు దింపినట్టు మీరు ఎస్ ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు కోవిడ్కి సంబంధించి ఎందుకంటే సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోమని అత్యవసరం అయితే తప్పే బయటకు రావద్దు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పి తెలియజేస్తూ డిబేట్ స్టార్ట్ చేద్దాం ఎస్ పదిహేడు లక్షల ఓటర్లు ఒక్కొక్క బస్సుకి మ్యాక్స్ ఇప్పుడు ముప్పై మంది వేసుకుందాం అంటే యాభై ఏడు వేల బస్సులు యాభై ఏడు వేల బస్సులను తీసుకొని వచ్చి మరి అసలు యాభై ఏడు వేల బస్సులు ఉన్నాయో మరి స్టేట్లో నాకైతే తెలియదు ఆ యాభై ఏడు వేల బస్సులను తీసుకొని వచ్చేసి రిగ్గింగ్ చేసేసారు అదే దొంగ ఓట్లు వేపిచ్చేసారని చెప్పి ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ షబాష్ చాలా బాగా రక్తి కట్టించారు నాటకాన్ని ఎందుకంటే నాకు తెలిసి పోలింగ్ ఉదయం ఏడు గంటలకే అయినట్టుంది అందరికీ తెలుసు కదా ప్రతినిధులకి ఏడు గంటలకు బిగిన్ అయింది ఏడు గంటలకే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ లో రిలీజ్ చేస్తారు దొంగ ఒట్లు వేయడానికి అంటే పోలింగ్ నాకు తెలిసి మీరు ఆయన్ని అనవసరం విమర్శిస్తున్నారు టెక్నాలజీ ఆయన అంటే ఏం జరగబోతుందో ఆయన పన్నెండు గంటల ముందే పన్నెండు గంటల ముందేట్ చేయాల్సింది విమర్శిస్తారు గంటల ముందే ఉంది ఆయనకు ముందే తెలుసు మొత్తం భవిష్యం రేపు ఏం జరిగిందో అచ్చినాయుడు గారు చెప్పారు కదా ఏప్రిల్ పదిహేడు తర్వాత పార్టీ ఉండదు బొక్క ఉండదు అని సో ఆయనకు ముందే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనసులో మాట అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు సో ఆ టాపిక్లోకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ పోలింగ్ ఆ పోలింగ్ జరిగేటప్పుడు దొంగ ఓట్లు ఎక్కడ వేస్తారు ప్రైమ్ నేను స్టూడియోలోనో లేదంటే ఇంకో టీవీ ఛానల్లోనో లేదంటే మీ ఇంట్లోనో మా ఇంట్లోనూ వచ్చి దొంగ ఓట్లు కదా దొంగ ఓట్లు వేయాలి అంటే వేస్తారు పోలింగ్ బూత్లో వేస్తారు ఆ పోలింగ్ బూత్లో ఎక్కడ వేస్తారు ఈవీఎం మీద బటన్ నొక్కి వేస్తారు అంతే కదా దొంగ ఓట్లు సార్ ఓటింగ్ ఇప్పుడు జరిగేది ఈవీఎంల ద్వారా కాబట్టి అలానే వేస్తారు కదా ఎక్కడన్నా ఏదన్నా ఒక పోలింగ్ బూత్లో అక్కడ అధికారులు కానీ ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇరవై మూడు కంపెనీల కేంద్ర బలగాలు మూడు కంపెనీల ప్రత్యేక దళాలు వచ్చినాయి దీనికి సంబంధించి